నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ద్వాసారయామి బృహజ్యోతిషం ద్వాసారయామి బోధయన్ దీన్ ద్వాసారయామి జాగ్రదీన్ ద్వాసారయామి ప్రయాసాయ స్వాహాయాసాయ స్వాహా వ్యాసాయ స్వాహ సంయాసాయ స్వాహోద్యాసాయ స్వాహ ప్రయాసాయ స్వాహ శుచే స్వాహ శోకాయ స్వాహ తప్యత్వై స్వాహ తపదే స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ సర్వస్మై స్వాహ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు శారద అమ్మవారి, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఇవాళ నుంచి మొదలయ్యాయి. నవరాత్రులు చక్కగా 9 రోజులు అమ్మవారికి అర్చన, శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే శ్రీచక్రార్చన చేసుకోవాలో అలా శ్రీచక్రార్చనకి మనం అభిషేకం, అర్చన, అలాగే శ్యామల అమ్మవారి మూల మంత్రంతో హోమము, సహస్రనామంతో హోమం చేసుకుంటున్నాం. నిన్న మనము అమ్మవారిని తాంత్రిక దేవత అన్నందుకు మనం అసలు అమ్మవారు చాలా సాత్విక రూపంలో అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అసలు అమ్మవారిది సాత్విక రూపం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. చాలామంది నాకు కాల్ చేసి అభినందించారు, అమ్మ చాలా బాగా చెప్పారు, మాకు చాలా క్లియర్గా అర్థమైంది, ఒక మనసులో ఒక బాధ అనేది ఉంది, అయ్యో చెయ్యాలా వద్దా అనే సంశయం ఉండింది, ఆ సంశయాన్ని వెంటనే అసలు తొలగిపోయింది మా మెదడులో నుంచి. తప్పకుండా అమ్మవారికి మేము ఇంట్లో చేసుకుంటాము అమ్మవారి నవరాత్రులు అని చెప్పడం జరిగింది. అయితే నిన్న నేను చెప్పాను, గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటారు అనేది నేను చెప్పాలనుకున్నా. మనకి మొదటగా 4 నవరాత్రులు ఉన్నాయండి సంవత్సర కాలంలో. మనకు బాగా ప్రాచుర్యంలోకి ఉన్నవి వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. అయితే మనకి ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చినవి అని అనుకుంటే గనక ఈ మన మాఘమాసం శ్యామల అమ్మవారి నవరాత్రులు, అలాగే వారాహి అమ్మవారి ఆషాఢమాసం నవరాత్రులు అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, లలిత అమ్మవారికి శరణ్ నవరాత్రులు ఎలా అయితే మనం పూజించుకుంటామో, మళ్ళీ అలానే శ్యామలమ్మకి వారాహి అమ్మవారికి కూడా మనం ఇక్కడ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని ఎందుకు అన్నారు అని అంటే, శ్రీ విద్యోపాసనలో శ్రీచక్ర అర్చన, అలాగే అమ్మవారికి అభిషేకాదులు, అలాగే హోమంలో చేసే కొన్ని ప్రక్రియలు గుప్తంగా ఉంచబడతాయి కాబట్టి, శ్రీ విద్య అనేది గుప్త విద్య కాబట్టి గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే కొన్ని మంత్రములు కానీ, కొన్ని హోమాల్లో చదివే మంత్రాలు, హవిస్సు వేసేటప్పుడు మంత్రాలు కానీ, అది చేసే ఉపాసకుడికి అమ్మవారికి మధ్య మాత్రమే ఉందన్నమాట. కనీసం బయటికి కూడా ఉచ్చరించకూడని మంత్రాలు ఉంటాయి కాబట్టి గుప్త నవరాత్రులు అని అన్నారు. అంతేగాని గుప్తంగానే ఉంచబడాలి, అసలు బయటికే తీసుకురాకూడదు అనే మాట కాదన్నమాట. అయితే మనం ఇక్కడ గుప్త నవరాత్రుల్లో మనం ఏం చేయదలుచుకున్నాము, ఇప్పుడు మనం మరి గుప్త నవరాత్రులు కదా మనం ఇక్కడ కూడా మనం అమ్మవారికి చేసుకుంటున్నాం కదా అని అంటే, ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాము, శ్రీచక్రానికి అభిషేకం చేసుకుంటాము, అలాగే అమ్మవారి ఆవరణ, అమ్మవారి ఏ ఆవరణలు అయితే ఉంటారో ప్రత్యేకంగా ఆ ఆవరణ ఇక్కడ ముగ్గు రూపంలో వేసుకుంటున్నాం అన్నమాట. అంటే అమ్మవారికి సింహాసనం సమర్పించడానికి, అమ్మా నువ్వు శ్రీచక్రంలో ఈ ఆవరణలో ఉంటావు కదా, అదే ఆవరణ ఇక్కడ వేస్తున్నాము, నువ్వు వచ్చి కూర్చో అమ్మా అని చెప్పడానికి. ఇప్పుడు మామూలుగా మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఒక చైర్ వేసిన దానికి ఒక సోఫా వేసిన దానికి చాలా తేడా ఉంటుంది అవునా కదా. అలానే ఇక్కడ కూడా అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి సింహాసనం సమర్పించడానికి, కూర్చోడానికి మనం ఇట్లా
ఇంకొంచెం ముందుకు వెళ్ళి అమ్మవారికి సేవ చేసుకుంటున్నాము అని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా మీరు మూలమంత్రం చదివేటప్పుడు కూడా లోపల చదువుతూనే ఉంటారు, అలాగే కేవలం సహస్రనామం చదివేటప్పుడు మాత్రమే బయటకు చదువుతారనమాట. కాబట్టి ఏ విద్య అయితే ఉపాసకుడికినూ అమ్మవారికి మధ్యలో ఉండాలో అది తప్పకుండా గుప్తంగానే ఉంటుంది, ఉంచబడుతుంది. ఇది మీరు గుర్తించండి. ఇక్కడ మనము తంత్రము అని అంటే కూడా ఇంకొకటి అర్థం చేసుకోవాల్సినది చాలా ఉంది. తంత్రము అనేది ఇక్కడ దక్షిణాచారంలో చేసే తంత్రము, అలాగే శ్రీ విద్యోపాసనలో చేసే తంత్రం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసుకుంటే ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాసాక సౌందర్యలహరి ప్రతి శ్లోకము ఒక మంత్ర రూపమే. అయితే ఆ శ్లోకాని కోసం ఏ మంత్రం, ఆ ఏ శ్లోకానికి దానికి తగ్గట్టుగా యంత్రం కూడా ఆయన సూచించడం జరిగింది. ఆ యంత్రం రాగి మీద రాయాలా, బంగారం మీద రాయాలా, ఎలా రాయాలి, అలాగే ఎన్ని రోజులు, ఆ శ్లోకమే మంత్రం కాబట్టి ఎన్ని రోజులు అది పఠించాలి, ఎన్ని రోజులు అది పఠించిన తర్వాత ఏ నైవేద్యం పెట్టాలి, సాధకుడికి ఏ శ్లోకం చేసి ఏ యంత్రం తయారు చేసుకొని దానికి సంబంధించిన శ్లోకం చదివితే సాధకుడికి ఏమేమి కామ్యాలు తీరుతాయి అని చెప్పి కూడా చాలా సవివరంగా రాశారన్నమాట. అలాగా ఆ యంత్రం ఎలా తయారు చేసుకోవాలి, ఎవరు తయారు చేసుకోవాలి కూడా చెప్పారనమాట. అంటే ఏంటి, శ్లోకం, శ్లోకానికి సంబంధించిన యంత్రం, ఆ యంత్రాన్ని ఎలా పూజ చేయాలనేదే చెప్పేదే తంత్రం. అంతేనా? అంతే, అది మాట శ్రీ విద్యోపాసనలు మనం చేసుకోదగింది, చేసుకోవాల్సింది. అంతేగాని అమ్మవారిని దూరం పెట్టేసి అసలు ఈ 9 రోజులు ఇన్నాళ్ళు మనం చేయలేదు, ఇప్పుడు మనకి తెలిసింది. నేను చెప్పాను మీకు 4 నవరాత్రులు ఉన్నాయి అని చెప్పి, అవి ఏవి నవరాత్రులు ఏవి అని చెప్పి మీకు నాకు 17వ సంవత్సరమే తెలుసు అని చెప్పాను. అన్నేళ్ల క్రితమే ఉంది, అప్పటి నుంచే నేను శ్రీ విద్యోపాసనలో నేను ఉన్నాను కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారిని మాత్రం దూరం చేసుకోకండి. అయితే ఇక్కడ శ్యామల అమ్మవారిని పూజిస్తే మనకేంటి అనేది మనకి ప్రబలంగా మనకు కావాల్సింది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, శ్యామల అమ్మవారిని పూజించి వారాయి అమ్మవారిని పూజిస్తే లలిత అమ్మవారి దగ్గరికి సులువుగా వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారిని పూజించడానికి ఇంకొంచెం మనకి మెళకువలు తెలుస్తాయని కూడా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అయితే శ్యామలమ్మని పూజించాలి అంటే, పూజిస్తే అపారమైన జ్ఞానము, మేధా సంపత్తి, అలాగే చదువు మామూలుగా పిల్లలు చదువుకుంటున్నారనుకోండి, ఆ చదువు కూడా వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అనమాట. జ్ఞానం అనేది సముపార్జించడానికి అమ్మవారు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ఆవిడ కరుణ పొందడానికి మాత్రం ఇక్కడ వారాయి అమ్మవారికి శ్యామలమ్మకి చిన్న తేడా ఉంది. అది నేను పూజించాను కాబట్టి నాకు కొంచెం అంటే మనసుకి తట్టింది, స్ఫురణకి వచ్చింది. ఇక్కడ శ్యామలమ్మని పూజిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పరుష వాక్యం మాట్లాడకూడదు. ఇంకొకటి, తీవ్ర దేవతలు అంటున్నారు కానీ నేను తీవ్రము అని అంటే, తీవ్రత అంటే ఒక అర్థం కూడా ఉంది. ఏంటంటే తొందరగా అవ్వడం అనమాట. తీవ్ర దేవత అంటే అనుకోకుండా అట్లా అనగానే పని అయిపోతుంది అనమాట. క్షిప్ర ప్రసాదిని వారాహిదేవి. అయితే మనం ఈ ఇద్దరు దేవతల్ని పూజించినప్పుడు నోరు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరిని కూడా పన్నెత్తి ఒక మాట అనవసరంగా మాత్రం అనకూడదు. ఒకవేళ వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా అమ్మవారిని ఒక్కసారి స్మరించుకొని కామ్గా ఉండాలి. ఒక్క మాట పరుషవాక్యం అనేది రాకూడదు. అదే శ్యామలమ్మ దగ్గర చిలకలు ఉంటాయి. ఏంటి అంటే చిలకలంత శ్రావ్యంగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు అనేది అమ్మవారు మనకి చెప్పకనే చెప్తున్నారనమాట. వీణ వాయిస్తారు అమ్మవారు అని అంటే మన మాట కూడా అంత శ్రావ్యంగా ఉండాలి, ఎవరితోనూ దురుసు ప్రవర్తన ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తారనమాట శ్యామల అమ్మవారు. కాబట్టి కొంచెం శ్యామల అమ్మవారి కరుణ కటాక్షాలు లభించడానికి ఇంకొంచెం మనం డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పి గుర్తెరగాలి. ఈ 9 రోజులు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్యామల దండకాన్ని వదలకండి. అలాగే శ్యామల అమ్మవారి షోడశ నామాలు కూడా చెప్పి ఉన్నాను నేను, ఆ షోడశ నామాలు కూడా చక్కగా చదువుకోండి. అయితే ఇవాళ మనము అమ్మవారికి మరి 9 రోజులు మనకి అమ్మవారిని పూజించుకుంటున్నాం. ఏ రోజు ఏ రూపంలో మనం ఒక అమ్మవారు కనిపిస్తూ ఉంటారో మనం తెలుసుకుందాం.
ఇవాళ మొదటి రోజు గురించి మనం చెప్పుకుందాం. శ్యామల నవరాత్రుల్లో మొదటి అవతారం అంటే అలంకరణ కానివ్వండి, అమ్మవారు ఎలా కనిపిస్తారు మనకి అంటే లఘుశ్యామల రూపంలో కనిపిస్తారు. శ్రీవిద్య సాంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజించబడే దేవత అని మనకందరికీ తెలిసిందే. మరియు ఆమె స్వయంగా విద్యాక్రమ రూపిణి. ఆమె తన స్వంత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది. ఆమె ప్రాథమిక ఉప విద్య లఘుశ్యామల. లఘు అంటే చిన్నది. ఎలా అయితే త్రిపురాంబికకి బాలా త్రిపుర సుందరిగా, అలాగే రాజశ్యామలకి లఘుశ్యామల అనమాట. వారాహిదేవికి లఘు వారాహిని కూడా చూస్తాం. ఈ శ్యామల ఎందుకు లఘు? ఆమె రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది, మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం కూడా సులభమైనది. మాతంగముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యామలగా కనిపించింది, మరియు అతని కోరికపై ఆమె లఘు మాతంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది. కాబట్టి ఆమె మాతంగ కన్యక అని పేరు పెట్టారు. ఆమెకు 12 సంవత్సరాలు, అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది. ఆమె యుక్త వయసు, ఎర్రటి చారలున్న తెల్లని వస్త్రాన్ని ధరించి, వల్లకి అనే వీణను మరియు పువ్వుల నుండి సేకరించిన తేనె నిండిన పాత్రని పట్టుకొని ఉంటుంది. ఆమె రంగు పచ్చలు. ఆమె పెద్ద కళ్ళు తేనె కారణంగా, అంటే తేనె అంటే మనం ఇక్కడ ఇంకొకటి కూడా నిన్న మనం చెప్పుకున్నాం, శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి కళ్ళు అంత సాధ్యాత్మంలో ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వు మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆమె చెవిపోగులు అంటే తాటంకములు చూస్తే కూడా మనకి ఎలాంటి పాపాలు అంటవు అని చెప్పి, ఎలాంటి పాపాలైనా కూడా దగ్ధమైపోతాయి అని చెప్పి చెప్తారన్నమాట. ముత్యాలు ధరిస్తారు, బంగారు దండలు ధరిస్తారు. ఆమె కొన్ని రూపాల్లో అయితే నెమలీకల్ని కూడా ధరిస్తారు. కదంబ వనంలో కనిపిస్తుంది ఈ తల్లి. ఆమె జీవన శైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి. అలాగే ఆనందాన్ని కూడా ఎప్పుడు మనకి వెంటనే ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఈ లఘుశ్యామల రూపాన్ని గనక మనం పూజించుకుంటే శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది. కాబట్టి లఘుశ్యామలాంబిక శ్రీపాదుకాం పూజయామి నమః అని చెప్పి మనం అందరం కూడా దండం పెట్టుకుందాం. ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాము, అలాగే గోత్రనామాలు కూడా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ కొంచెం మొదటి రోజు కాబట్టి అంకురార్పణ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. రేపటి నుంచి ఇంకొంచెం తొందరగానే, ఇంకొంచెం ముందుగానే మన కార్యక్రమం మొదలవుతుంది అనమాట. అందరూ ఇంతసేపు వెయిట్ చేశారు, చాలా సంతోషం. అమ్మవారిది ఆద్యంతము ఇవాళ కార్యక్రమం చూసి చక్కగా శ్యామలా దండకం చదువుకుంటూ 16 నామాలు చదువుకుంటూ పూజ మీరు కూడా ఇంట్లో ఉండి చదువుకోండి. అయితే చాలా మంది నన్ను అడిగే ప్రశ్న, ఈ 9 రోజులు మేము మాంసాహారం అంటే నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మేము తినచ్చా అని అడుగుతున్నారు. నేను తినచ్చు అని నేను చెప్పలేను, తినకూడదు అనే చెప్తాను. గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు ఎటువంటి మద్య మాంసాలకి దూరంగా ఉండండి, అమ్మవారి పూజ మనం చేసుకునేటప్పుడు మనం నిష్ఠగా ఉండాలి, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నా, ఎవ్వరూ కూడా పొరపాటున కూడా అటువైపు తిందామా అనే ఆలోచన కూడా రానివ్వకండి. నన్ను దయచేసి డౌట్ అడగకండి, మీరు చెప్పండి మీరు చెప్పండి అని అంటే మీరు 10 సార్లు అడిగినా కూడా నేను తినద్దు అనే చెప్తాను. కానీ అండి పర్వాలేదు, మీరు ఇక్కడికి రావడం లేదు కదా, పర్వాలేదు లేండి అని నేను చెప్పను. ఎందుకంటే గోత్రనామాలు మీరు ఇచ్చారు అని అంటే వర్చువల్గా మీరు ఇక్కడ ఉన్నట్టే. చాలామంది గోత్రనామాలు ఇచ్చిన తర్వాత ఎంతో మందికి ఎన్నో పనులు అయ్యాయి. ఎలా అయ్యాయి? మీ సంకల్పం అనేది ఇక్కడ చదవబడింది, మీరు వర్చువల్గా మానసికంగా మీరు ఇక్కడ ఉన్నట్టే ఈ పూజలు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జోలికి వెళ్ళకండి, తినకండి తాగకండి, ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసుకుందాం.
పుండ్రే క్షుపాశాంకుష పుష్ప బాణ హస్తే నమస్తే జగదేక మాత మాతా మరకత శ్యామ మాతంగీ మదశాలిని కురియాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుక ప్రియే జయ జననీ సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంరోఢ బిల్వాటవే మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నేపస్రగాబద్ధ చూలే సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశురేఖామయూఖావళీబద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ భ్రూలతా పుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనా పంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాలికా ముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగన గీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలామదోద్వేల హేళాల సత్యక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేదబిందూళ్ళ సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృణ్ణాసికామౌక్తికే సర్వ విశ్వాత్మికే కాళికే ముగ్ధమందస్మితోదార వక్త్ర స్ఫరత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కలే ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే సులలిత నవనివ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బింబోక భృత్కంధరే సత్కళామందిరే మంథరే దివ్యరత్న ప్రభా బంధురచ్ఛన్న హారాదిభూష సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవత్ ప్రోల్లసద్దోర్లత రాజితే యోగిభిః పూజితే విశ్వదింగ్మండల వ్యాపి మాణిక్యతేజ స్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే వాసరారంభవేళా సముజృంభమాణారవింద ప్రతిద్వంద్వి ప్రతిద్వంద్వి పాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయమానాంగుళి పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీకాశహారావళి స్మేర చానుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీ భృత్కరే కింకర శ్రీకరే హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభీసరస్థీర శైవాల శంకాకర శ్యామ రోమావళీభూషణే మంజు సంభాషణే చారుషింజత్కటీ సూత్ర నిర్భత్సిదానంగ లీలాధను శింజినీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోళసన్ మేఖలా భాస్వరశ్రోణి శోభాభిజ శోభాజిత స్వర్ణభూభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభాపరాభూత సింధూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే వైభవానర్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీలప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందుజ్వలే ప్రోజ్వలే నిర్మలే ప్రహ్వదేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయువగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రిపద్మే సుపద్మే ఉమే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః శక్తిభిః సేవితే ధాత్రీలక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే
మాతృకామండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసా మోజసా భ్రాజసే గీత విద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్య వాంఛావతీభి వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాత్మకం చాటుగాధా సముచ్చారణం కంఠమూలోలసద్వర్ణ రాజిత్రయం కోమల శ్యామలోదార పక్షద్వయం తుండశోభాతి దూరీభవత్ కిం శుకం తం శుకం లాలయంతి పరిక్రీడసే పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీ జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీయేన సంచింత్యసే తస్య వక్త్రాంతరద్ గద్యపద్యాత్మిక భారతే నిస్సరేత్ ఏన వా యావక భ్రాకృతిర్భావ్యసే ఏన వా యావక భాకృతిర్భావ్యసే తస్య వశ్యావంతి స్త్రియః పూరుషా ఏన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడితే కిన్న సిద్ధేద్వపు శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలాసరోవారిధి తస్య కీళీవనం నందనం తస్య భద్రాసనం భూతనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం సర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వతత్వాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవిద్యాత్మికే సర్వయోగాత్మికే సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వదీక్షాత్మికే సర్వసర్వాత్మికే సర్వగే పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః. ఇది శ్రీ కాళిదాసకృత శ్రీ శ్యామలా దండకం జగదంబార్పణమస్తు. స్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం. సర్వేషాం మహాజనానాం ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిక్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే భాగ్యనగరే ఈశాన్యశోభన వాచస్పతి వైదిక సంస్థాపనే శ్రీ మహాకామేశ్వరాంకనిలయ మహాకామేశ్వర్యంబ శ్రీచక్రనగర సామ్రాజ్ఞి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యాశ్రీ మహాత్రిపురసుందరి దివ్యచరణ సన్నిధౌ శ్రీ సంకల్పాత్మిక ఇచ్చాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపురసుందరి దివ్యచరణ సన్నిధౌ క్రియాశక్తి స్వరూపిణి శ్రీ వారాహే దివ్యచరణ సన్నిధౌ జ్ఞానశక్తి స్వరూపిణి శ్రీ వారాహే దేవత దివ్యచరణ సన్నిధౌ చ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృన్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరరతో మాఘమాసే శుక్లపక్షే ప్రతిపత్తిధౌ స్థిరవాసరే ధనిష్ఠా నక్షత్రే వరీయాన్యోగే కింస్తు ఘనకరణే
ఉపరి భవకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ ఫణీంద్రరాజశేఖర ధర్మపత్ని సమేత సహ కుటుంబ అహం శ్రీమద బ్రహ్మణే నమః బ్రహ్మశ్రీ భార్గవాంబుజం హరి విష్ణువే నమః విష్ణు ఆయుష్యాభివృద్ధ్యర్థం బ్రహ్మశ్రీ భార్గవాంబుజం దీక్షా సంకల్ప దంపత్యో యజమానస్య భారద్వాజ సగోత్రస్య పునర్వసు నక్షత్ర జాతస్య బాలసత్య ఫణిరాజ శర్మ నామధేయస్య హస్తా నక్షత్ర జాతాయాః స్రవంతి నామ్యా ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మౌద్గల్య సగోత్రస్య ఆర్ద్రా నక్షత్ర జాతస్య రవిశంకర శర్మ నామధేయస్య భరణే నక్షత్ర జాతాయాః విజయలక్ష్మీ నామ్యా ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత పగిడిపాలగోత్రస్య విజయకుమార్ నామధేయస్య కవితా నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య కుందన్ భాను నామధేయస్య కుమారస్య ఆర్యంచందన నామధేయస్య అమ్మాయి కుమార్యా వేద సంహితా నామధేయవత్యా సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య అవిచ్ఛిన్న వ్యాపారాభివృద్ధ్యర్థం శ్రీమద కాశ్యప సగోత్రస్య పుష్యమే నక్షత్ర జాతస్య శంకర వెంకట్రావ శర్మ నామధేయస్య ధర్మపత్య సమేతస్య సహ కుటుంబస్య భారద్వాజ సగోత్రస్య భరణే నక్షత్ర జాతస్య వంగూరి శ్రీవత్స మాధవ శర్మ నామధేయస్య ధర్మపత్య సమేతస్య కుమారస్య ధనిష్ఠ నక్షత్ర జాతస్య కార్తికేయ రామశంకర శర్మ నామధేయస్య అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమద భారద్వాజ సగోత్రస్య స్వాతి నక్షత్ర జాతస్య పోళ్ళ బాలకామేశ్వర శర్మ నామధేయస్య పూర్వఫల్గుణే నక్షత్ర జాతాయాః రాజరాజేశ్వరి మాధుర్యా నామ్యా ధర్మపత్నే సమేతస్య యజమానస్య ధర్మపత్న్యాః అభిలషిత వైద్య విద్యా పరీక్షాసు సర్వోన్నత శ్రేణ్యాం ఉత్తీర్ణతా బుద్ధి సంప్రాప్తి సిద్ధి ద్వారా అతిశీఘ్రమేవ ఉన్నత వైద్య విద్యా ఉద్యోగ సంప్రాప్త్యర్థం శ్రీమత భారద్వాజ సగోత్రస్య అనురాధ నక్షత్ర జాతస్య పిషుబాటి నారాయణరావు శర్మ నామధేయస్య రోహిణీ నక్షత్ర జాతాయాః శోభా నామ్యా ధర్మపత్నే సమేతస్య యజమానస్య ధర్మపత్న్యాః ఉద్యోగే ఉన్నత సుస్థిరస్థాన సంప్రాప్త్యర్థం శ్రీమత రామచంద్రుల రౌద్రోళీ గోత్రస్య పూర్వాషాఢ నక్షత్ర జాతస్య పున్నం మురళీధరరావు నామధేయస్య పూర్వాషాఢ నక్షత్ర జాతాయాః శ్రీదేవి నామ్యా ధర్మపత్నే సమేతస్య యజమానస్య వాద ప్రతివాద క్రియేషు సర్వత్ర అప్రతిహత అఖండ దిగ్విజయత సిద్ధ్యర్థం వృత్తిద్యోగ వ్యాపార లాభార్థం శ్రీ వాగ్దేవ్యాః రాజశ్యామలాంబికాయాః పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య భారద్వాజ సగోత్రస్య అనురాధ నక్షత్ర జాతస్య పుట్రేవు సాయ జగన్నాథ భరద్వాజ శర్మ నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య గౌతమ సగోత్రస్య జ్యేష్ఠ నక్షత్ర జాతస్య గండ్రపు వెంకటనాగ శివకుమార్ నామధేయస్య ఆర్ద్రా నక్షత్ర జాతాయాః అన్నపూర్ణ నామ్యా ధర్మపత్నే సమేతస్య జ్యేష్ఠకుమార్యాః అనురాధా నక్షత్ర జాతాయాః వరేణ్యా నామధేయవత్యాః కనిష్ఠకుమార్యాః హిరణ్యా నామధేయవత్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం హరిత సగోత్రస్య మృగశిరా నక్షత్ర జాతస్య వేమూరి వెంకట సూర్య సుబ్బరామ చంద్రశేఖర చంద్రశేఖరం శర్మ నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య వశిష్ఠగోత్రస్య మూలా నక్షత్ర జాతస్య మల్లికార్జునరావు నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య జలచంద్రగోత్రస్య మఖా నక్షత్ర జాతస్య జాతాయ జలచంద్రగోత్రాయాః మఖా నక్షత్ర జాతాయాః మహేశ్వరీ నామధేయవత్యాః సహ కుటుంబాయాః రేచల్లగోత్రస్య రాచూరి బుజ్జయ్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య దేవుని గోత్రస్య చాందభాషా నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం దేవనగోత్రాయాః మీరావల్లి నామధేయవత్యాః వసంతా నామధేయవత్యాః జాస్మిన్ నామధేయవత్యాః చాంద్ భాషా నామధేయస్య సహ కుటుంబస్య మాండవీయగోత్రస్య మడిపల్లి సత్యం నామధేయస్య రూపాదేవి నామ్యా ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య శనిషట్ల గోత్రస్య రవీంద్రనామధేయస్య రాణీనామ్యా ధర్మపత్నే సమేతస్య జ్యేష్ఠకుమారస్య యజ్ఞేష్నామధేయస్య కనిష్ఠకుమారస్య జ్ఞానేష్నామధేయస్య యజమాన దంపత్యోః నూతనగృహ లాభార్థం వ్యాపారాభివృద్ధ్యర్థం జ్యేష్ఠకుమారస్య విద్యాభివృద్ధ్యర్థం కుమారయోః
విద్యాపరీక్షాసు ఉన్నత శ్రేణ్యా ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం హరత సగోత్రస్య వెంకట మధుసూదన నామధేయస్య సరితానామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య సాత్విక్ నామధేయస్య కుమారస్య సత్ప్రవర్తన ప్రాప్త్యర్థం శ్రీమతః రమణోళ్ళగోత్రస్య రవికాంత నామధేయస్య జయశ్రీనామ్య ధర్మపత్నే సమేతస్య ఉద్యోగాభివృద్ధ్యర్థం ఆర్థికాభివృద్ధ్యర్థం రమణోళ్ళగోత్రస్య జయంతనామధేయస్య శ్లోకానామ్య ధర్మపత్నే సమేతస్య ఉద్యోగాభివృద్ధ్యర్థం సత్సంతాన ప్రాప్త్యర్థం కుమారస్య తరుణ్ నామధేయస్య ఉద్యోగాభివృద్ధ్యర్థం శ్రీమతః శివగోత్రస్య జ్ఞానేశ్వరరావు నామధేయస్య దీపికానామ్య ధర్మపత్నే సమేతస్య కుమార్యాః సహస్రనామధేయవత్యాః కుమారస్య రోణితనామధేయస్య సర్వతోభివృద్ధ్యర్థం కుమారీ కుమారయోః విద్యాపారంగతా సిద్ధ్యర్థం పరికిడి గోత్రస్య రాజకుమార్ నామధేయస్య సరితానామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య భరత్కుమార్ నామధేయస్య అభిలషిత విదేశయాన అవకాశ సిద్ధ్యర్థం పరికిడి గోత్రస్య జయంత్ కుమార్ నామధేయస్య పరికిడి గోత్రాయాః లక్ష్మీ నామధేయవత్యాః పరికిడి గోత్రస్య రమేష్ కుమార్ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పాలగోత్రాయాః నాగవాహిని నామధేయవత్యాః కుమారస్య అభిరేష్ నామధేయస్య కుమార్యాః భానుశ్రీ నామధేయవత్యాః ఉద్యోగాభివృద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం యజమానాయాః న్యాయస్థాన సంబంధ స్థిత వివాద పరిష్కారార్థం శ్రీమతః విష్ణుపాద గోత్రస్య శ్రవణ్ కుమార్ నామధేయస్య స్వాతీనామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య శ్రేయాంస నామధేయస్య కుమారస్య శ్రీవత్స నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య సహకుటుంబస్య కుటుంబ సౌఖ్యాభివృద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య జీవన సంప్రాప్త్యర్థం వివాద పరిష్కారార్థం న్యాయస్థాన సంబంధ వివాద పరిష్కారార్థం భారద్వాజ గోత్రస్య శ్రీనివాసరావు నామధేయస్య అనురాధానామ్య ధర్మపత్నే సమేతస్య దంపత్యోః శీఘ్రమేవ కన్యాదానాధికార యోగ్యతా సిద్ధ్యర్థం జ్యేష్ఠకుమార్యాః శ్రీరవళీ నామధేయవత్యాః శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం కనిష్ఠకుమార్యాః శ్రీనిధి నామధేయవత్యాః కుమారస్య వెంకట రాఘవేంద్ర శ్రీహర్ష నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః పశుపులేట గోత్రస్య సాయికుమార్ నామధేయస్య అనీషానామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య నిఖిల్ కుమార్ నామధేయస్య మోనికా నామధేయవత్యాః కుమార్యాః అఖిల్ కుమార్ నామధేయస్య కుమారస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః రేణుకుల గోత్రస్య సంపత్ నామధేయస్య యశస్త్రీనామ్య ధర్మపత్నే సమేతస్య కుమార్యాః అన్వీ నామధేయవత్యాః కుమారస్య జయ నామధేయస్య దంపత్యోః ఆనుకూల్యతా సిద్ధ్యర్థం కుటుంబ సౌఖ్యాభివృద్ధ్యర్థం శ్రీమతః మధునోళ్ళ గోత్రస్య ప్రసాద్ రెడ్డి నామధేయస్య రమాదేవీ నామ్య ధర్మపత్నే సమేతస్య నూతన గృహ లాభార్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం మధునోళ్ళ గోత్రస్య మోహనకృష్ణ నామధేయస్య స్నేహ నామ్యా ధర్మపత్నే సమేతస్య దంపత్యోః సత్సంతాన ప్రాప్త్యర్థం శ్రీమతః కౌండిన్య గోత్రస్య కౌండిన్యస గోత్ర సంజాతానాం కృష్ణజా నామధేయవత్యాః బ్రహ్మతేజ నామధేయస్య సాయి మేఘన నామధేయవత్యాః కార్తికేయ శివకౌండిన్య నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః నందీశ్వర గోత్రస్య పుల్లయ్య నామధేయస్య నిర్మలా నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య శిశధర్ నామధేయస్య రుద్రతేజ నామధేయస్య నిహారికా నామధేయవత్యాః సహకుటుంబస్య న్యాయస్థాన సంబంధ వివాద పరిష్కారార్థం సుఖజీవన సిద్ధ్యర్థం శ్రీమతః పైడిపాల గోత్రస్య కుమార్యాః పైడిపాల గోత్రాయాః మానసా నామధేయవత్యాః ఉద్యోగాభివృద్ధ్యర్థం శత్రుబాధ నివారణార్థం కుమారస్య పైడిపాల గోత్రస్య భువన్ నామధేయస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం శ్రీమతః కౌండిన్యస గోత్రస్య వెంకటరమణ నామధేయస్య పద్మావతి నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య ఆదిత్య నామధేయస్య కుమార్యాః ఆండాల్ శ్రీవైష్ణవీ నామధేయవత్యాః ఆర్థికాభివృద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం జగదంబాయాః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కుమారీ కుమారయోః విద్యాభివృద్ధ్యర్థం అభిలషిత విద్యా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అయ్యవార్ల గోత్రస్య శివకుమార్ నామధేయస్య హిమబిందు నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమార్యాః కావ్యా నామధేయవత్యాః కుమార్యాః దివ్యా నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమాన దంపత్యోః
కన్యాదానాధికార సిద్ధ్యర్థం దివ్యానామధేయవత్యాః కన్యాయాః శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం కౌండిన్యసగోత్రస్య శ్రీకాంతనామధేయస్య కవితానామ్యా ధర్మపత్నే సమేతస్య కుమార్యాః చేతనానామధేయవత్యాః కుమార్యాః సంజనానామధేయవత్యాః కుమార్యాః వర్షణానామధేయవత్యాః సహకుటుంబస్య సర్వతోభివృద్ధ్యర్థం శ్రీమతః కౌండిన్యసగోత్రస్య సూర్యప్రకాశనామధేయస్య సౌజన్యానామ్యా ధర్మపత్నే సమేతస్య జ్యేష్ఠకుమారస్య శ్రీకర్నామధేయస్య కనిష్టకుమారస్య శ్రీతేజానామధేయస్య కుమారయోః అభిలషిత విద్యా ఉద్యోగ ప్రవేశార్హతా సిద్ధ్యర్థం సహకుటుంబస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం యజమానస్య కౌండిన్యసగోత్రస్య శ్రీకాంతనామధేయస్య కవితానామ్యా ధర్మపత్నే సమేతస్య కుమార్యాః చేతనానామధేయవత్యాః కుమార్యాః సంజనానామధేయవత్యాః కుమార్యాః వర్షణానామధేయవత్యాః కౌండిన్యసగోత్రస్య రఘురాం నామధేయస్య లక్ష్మీకాంతమ్మా నామ్యా ధర్మపత్నే సమేతస్య సహకుటుంబస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః సుబ్బిపళ్ళగోత్రస్య శ్రీమతః సుబ్బిపళ్ళగోత్రస్య రామ్మోహన్ నామధేయస్య విజయశ్రీ నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య భువన్ నామధేయస్య సహకుటుంబస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం యజమానస్య అవిచ్ఛిన్న వ్యాపారాభివృద్ధ్యర్థం కుమారస్య విద్యాభివృద్ధ్యర్థం చ శ్రీమతః ధనంజయ గోత్రస్య గోపీ శ్రీనివాస్ నామధేయస్య సహకుటుంబస్య ఆర్థికాభివృద్ధ్యర్థం స్థిర ఉద్యోగ ప్రాప్త్యర్థం శ్రీమతః పురఋషిగోత్రస్య దశరథం నామధేయస్య శైలజా నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య జశ్వంత నామధేయస్య కుమార్యాః శ్రీవల్లీ నామధేయవత్యాః యజమానస్య స్థల విక్రయార్థం కుమారీ కుమారయోః అఖండ విద్యాపారంగతా సిద్ధ్యర్థం శ్రీమతః చందుళ్ళగోత్రస్య చందుళ్ళగోత్ర సంజాతానాం శివపార్వతీ నామధేయవత్యాః కుమార్యాః దుర్గాభవానీ నామధేయవత్యాః వివాహ ప్రాప్త్యర్థం ఉద్యోగాభివృద్ధ్యర్థం కుమార్యాః లక్ష్మీభవానీ నామధేయవత్యాః కుమార్యాః చైత్రికా నామధేయవత్యాః సహకుటుంబస్య సర్వేషాం అవిచ్ఛిన్న వృత్తి ఉద్యోగ వ్యాపార లాభార్థం వివాహార్థినాం కన్యకానాం సకాలే వివాహ ప్రాప్త్యర్థం శ్రీమతః రావిపళ్ళగోత్రస్య రాంప్రసాద్ నామధేయస్య భవానీ నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమార్యాః దాక్షాయణీ నామధేయవత్యాః అభిలషిత వైద్య విద్యా ప్రవేశ అర్హత ప్రాప్తి ద్వారా ఉన్నత వైద్య విద్యా సంప్రాప్త్యర్థం శ్రీమతః గౌతమసగోత్రస్య కృష్ణమూర్తి శర్మ నామధేయస్య సుబ్బలక్ష్మీ నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య సూర్య సుబ్రహ్మణ్య ఉదయ భాస్కర శర్మ నామధేయస్య పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం కుమారస్య శివానందరామ శర్మ నామధేయస్య అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం సర్వతోభివృద్ధ్యర్థం శ్రీమతః కౌండిన్య చెరుకునోళ్ళ గోత్రస్య శశిభూషణ నామధేయస్య నిష్మానామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య గురు ఇషాన్ నామధేయస్య మందత్వ బుద్ధి నివృత్తి ద్వారా రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాదేన అఖండ విమల విజ్ఞాన సంప్రాప్త్యర్థం అవిచ్ఛిన్న ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమతః సిద్ధిమిళ్ళగోత్రస్య హరినాథ నామధేయస్య జయంతి నామ్య ధర్మపత్నే సమేతస్య కుమారస్య విహార్ నామధేయస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం స్వగృహలాభార్థం కుమారస్య అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం సూర్యనీళ్ళగోత్రస్య శ్రీనివాసులు నామధేయస్య నాగవనిత నామ్యా ధర్మపత్నే సమేతస్య వెంకటపృథ్వీ భువనేష్ నామధేయస్య రామసుబ్బమ్మ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం సమస్త దోషపీడా నివారణార్థం సగృహలాభార్థం భూసంపాదనార్థం వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ్వరైన కుమదాహ్లాదకౌమరీ భక్తానందమోభేద భానుమతి భానుసుందరి శివదీని శివరాజు శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ ముహోత్సవాంజకోశాంధ్రస్థానిమానికీవనామృశాలిమదఘూర్ణితరక్తాక్షి
విష్ణుర్విష్ణు యజమానస్య సిద్ధిమిళ్ళగోత్రస్య హరినాథనామధేయస్య జయంతీ నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య విహారనామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం స్వగృహలాభార్థం కుమారస్య విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమతః సూరునీళ్ళగోత్రస్య శ్రీనివాసురునామధేయస్య నాగవనిత నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య వెంకటపృథ్వీ భువనేష్ నామధేయస్య రామసుబ్బమ్మ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం సమస్త దోషనివారణార్థం స్వగృహప్రాప్త్యర్థం భూలాభార్థంచ శ్రీమతః మున్నుకోళ్ళగోత్రస్య చక్రధర్రావు నామధేయస్య సుజాతానామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః నందినీ శ్రీ సాయి పూర్ణిమా నామధేయవత్యాః కుమారస్య కుమార్యాః నందినీ శ్రీ సాయి పూర్ణిమా నామధేయవత్యాః కుమారస్య ఖ్యాతీశ్వర నామధేయస్య కుమారస్య కుమారస్య ఖ్యాతీశ్వర సత్యశ్రీ సాయి చంద్ర అఖిల నామధేయస్య యజమానస్య సకాలే ధన సంప్రాప్త్యర్థం సమస్త రుణ విమోచనార్థం ఆర్థికాభివృద్ధ్యర్థం కుమారి కుమారయోః విద్యాపారంగత సిద్ధ్యర్థం యజమానస్య మాషాంతుకుల గోత్రస్య సత్యనారాయణ నామధేయస్య కవితా నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః జాహ్నవీ నామధేయవత్యాః కుమార్యాః సుమనశ్రీ నామధేయవత్యాః జ్యేష్ఠకుమార్యాః అతిశీఘ్రమేవ ఉన్నత సుస్థిర ఉద్యోగ ప్రాప్త్యర్థం కనిష్ఠకుమార్యాః విద్యాపారంగతా సిద్ధ్యర్థం సహకుటుంబస్య సర్వేషాం వ్యాపారాభివృద్ధ్యర్థం సమస్త రుణబాధ విమోచనార్థంచ శ్రీమతః పైడిపాల గోత్రస్య భూపాల నామధేయస్య సంధ్యారాణి నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః విష్ణుప్రియా నామధేయవత్యాః కుమారస్య భరద్వాజ నామధేయస్య దేవదేవ్యాః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఉద్యోగాభివృద్ధ్యర్థం శ్రీమతః పీపళ్ళ గోత్రస్య అప్పారావు నామధేయస్య వెంకట శ్రీలక్ష్మీ నామ్న్యా ధర్మపత్ని సమేతస్య శ్రీనివాసరావు నామధేయస్య లతా నామధేయవత్యాః ఆకాశశ్రీ వెంకటసాయి కుష్వంత నామధేయస్య సహకుటుంబస్య సమస్త రుణబాధ విమోచనార్థం ఆర్థికాభివృద్ధ్యర్థం చ శ్రీమతః పౌరుష మహర్షి గోత్రస్య శరద్బాబు నామధేయస్య శాలునామధేయవత్యాః రోహన్నామధేయస్య రాధాబాయి నామధేయవత్యాః సహకుటుంబస్యాయుష్యాభివృద్ధ్యర్థం రోహన్నామధేయస్య కుమారస్య ఉద్యోగప్రాప్త్యర్థం సహకుటుంబస్య సమస్త రుణబాధ విమోచనార్థం శ్రీమతః గౌతమసగోత్రస్య నాగవేంకట బాలమురళీకృష్ణ నామధేయస్య ఇందిరా నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య అనంత వెంకట సత్యకామేశ్వర సాయి అరవింద నామధేయస్య కుమార్యాః నాగవేంకట రాఘవ రాగతన్మయీ నామధేయవత్యాః సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కుమారీ కుమారయోః విద్యా పరీక్షాసు ఉన్నతశ్రేణ్యా ఉత్తీర్ణత బుద్ధి సంప్రాప్త్యర్థం సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమతః రేచల్ల గోత్రస్య ఈశ్వర్యా నామధేయస్య ఈశ్వరమ్మ నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య కళ్యాణనామధేయస్య కనిష్ఠకుమారస్య హేమంతనామధేయస్య సర్వతోభివృద్ధ్యర్థం శ్రీమతః నువ్వుల గోత్రస్య విశ్వేశ్వరనామధేయస్య శ్రీప్రియా నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యాః జ్యేష్ఠకుమార్యాః హారికా నామధేయవత్యాః కనిష్ఠకుమార్యాః చూర్ణికా నామధేయవత్యాః సహకుటుంబస్య సమస్త రుణ విమోచనార్థం స్వగృహలాభార్థం కుమార్యోః అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమతః శ్రీవత్సగోత్రస్య వెంకటరాజశేఖర నామధేయస్య సుమవత్సల నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య సుబ్రహ్మణ్య సాయి ప్రణీత్ నామధేయస్య కుమార్యాః నాగ యశస్వీ నామధేయవత్యాః యజమానస్య అనుకూలస్థానే ఉద్యోగస్థానచరణ సంప్రాప్త్యర్థం కుమారీ కుమారయోః విద్యాపరీక్షాసు ఉత్తీర్ణత బుద్ధి సంప్రాప్త్యర్థం అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం శ్రీమతః ఉల్లుట్ల గోత్రస్య రమేష్ నామధేయస్య యశోదా నామ్న్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య శరచంద్ర నామధేయస్య శీఘ్రమేవ పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం పౌరుషగోత్ర సంజాతానాం శోభారాణి నామధేయవత్యాః రష్మి నామధేయవత్యాః శ్వేతా నామధేయవత్యాః నందా నామధేయవత్యాః ప్రతిభా నామధేయవత్యాః సహకుటుంబస్య శత్రునివారణార్థం దృష్టిదోషబాధ నివారణార్థం ఆర్థికాభివృద్ధ్యర్థం వివాహార్థినాం వివాహ ప్రాప్త్యర్థం చ శ్రీమతః అరిశట్ల గోత్రస్య సత్యనారాయణ నామధేయస్య వీరలక్ష్మీ నామ్న్యా ధర్మపత్ని సమేతస్య జ్యేష్ఠకుమారస్య కుమారస్య వెంకట సత్య వీరభద్ర వినీత్ నామధేయస్య కుమార్యాః వీరవేంకట సత్య శివమహీ నామధేయవత్యాః సహకుటుంబస్య సర్వతోభివృద్ధ్యర్థం అయ్యవార్ల గోత్రస్య శివకుమార్ నామధేయస్య నాగహిమబిందు నామ్న్యా ధర్మపత్ని సమేతస్య జ్యేష్ఠకన్యాయాః
కావ్యానామధేయవత్యా శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం కనిష్టకుమార్యా ఆకర్షానామధేయవత్యా అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమత చావంతి గోత్రస్య శంకర్నామధేయస్య దాక్షాయణి నామధేయవత్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య సుమిత్ శంకర్నామధేయస్య కుమార్యా హర్షితప్రియా నామధేయవత్యా భూసంబంధ వివాద పరిష్కారార్థం ఆర్థికాభివృద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం నష్టద్రవ్య ప్రాప్తి అర్థంచ శ్రీమత పశుపరేళ్ళగోత్రస్య రామమూర్తినామధేయస్య జ్యోతినామ్యా ధర్మపత్నే సమేతస్య జ్యేష్ఠకన్యాయా స్వాతినామధేయవత్యా శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం కనిష్టకన్యాయా శ్వేతనామధేయవత్యా అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమత నాగేశ్వరగోత్రస్య రమేష్ కుమార్ నామధేయస్య పూర్ణిమానామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య విఘ్నేష్ నామధేయస్య అఖండ విద్యాపారంగత సిద్ధ్యర్థం కుమారస్య నిధీష్ నామధేయస్య మందత్వ నివృత్తి ద్వారా అఖండ ప్రజ్ఞాపాఠవ మేధాభివృద్ధ్యర్థం విద్యాపారంగత సిద్ధ్యర్థం శ్రీమత శ్రీలాల్కుల శ్రీలకులగోత్రస్య శ్రీలకులగోత్రస్య వెంకటసుబ్బయ్య వైశ్యాస అయి ఉంటారు శ్రీలకుల గోత్రం వాళ్ళు. శ్రీమత శ్రీలకుల గోత్రస్య వెంకట సుబ్బయ్య నామధేయస్య గీతానామ్య ధర్మపత్ని సమేతస్య శ్రీలకుల గోత్రస్య కిరణ్ కుమార్ నామధేయస్య సుజాతానామ్య ధర్మపత్ని సమేతస్య కుమార్యా వేద సంహితా నామధేయవత్యా కుమారస్య సూర్యహవీష్ నామధేయస్య శ్రీలకుల గోత్రస్య శ్రీనివాస్ నామధేయస్య ప్రియాంకానామ్య ధర్మపత్ని సమేతస్య కుమారస్య స్కందన్ జయసింహ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత శిరసిలగోత్రస్య సుధాకర్ నామధేయస్య కాత్యాయని నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య వేద ప్రణీత్ నామధేయస్య కుమార్యా ప్రజ్ఞా ప్రమితి నామధేయవత్యా సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత శివగోత్రస్య నాగేంద్రబాబు నామధేయస్య ప్రియాంకా నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య మేవశ్రుత్ నామధేయస్య కుమార్యా క్షితిజా నామధేయవత్యా సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత విప్రలగోత్రస్య విప్రలగోత్ర సంజాతాన మధురమ్మా నామధేయవత్యా లక్ష్మీ నామధేయవత్యా నాగార్జున నామధేయస్య నేహ నామధేయవత్యా రాధికా నామధేయవత్యా సహకుటుంబస్య స్వగృహ ప్రాప్త్యర్థం నష్టద్రవ్య నివారణార్థం నష్టద్రవ్య ప్రాప్త్యర్థం ద్రవ్య నష్ట నివారణార్థం నష్టద్రవ్య ప్రాప్త్యర్థం కుమార్యా రాధికా నామధేయవత్యా వాక్ సంబంధ దోషపీడా పరిహార ద్వారా సువాక్ ప్రాప్త్యర్థం శ్రీమద చిగిచర్ల గోత్రస్య వెంకటరమణ నామధేయస్య కమలానామ్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యా స్వర్ణలతా నామధేయవత్యా కుమారస్య సుదర్శన నామధేయస్య సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీమద పగిడిపాల గోత్రస్య శ్రీమత పగిడిపాల గోత్రస్య విజయ కుమార్ నామధేయస్య పైడిపాలండి పగిడిపాల శ్రీమత పగిడిపాల గోత్రస్య విజయ కుమార్ నామధేయస్య కవితా నామ్యా ధర్మపత్ని సమేతస్య జ్యేష్ఠకుమారస్య కుందన్ భాను నామధేయస్య పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం కనిష్టకుమారస్య ఆర్యన్ చంద్ర నామధేయస్య కుమార్యా వేద సంహితా నామధేయవత్యా సహకుటుంబస్య సర్వతోభివృద్ధ్యర్థం యజమాన దంపత్యో అన్యోన్యత ప్రాప్త్యర్థం వివాహ కుటుంబ సౌఖ్యాభివృద్ధ్యర్థం వృత్తి ఉద్యోగ వ్యాపార లాభార్థం సర్వతోభివృద్ధ్యర్థం భూసంబంధ వివాద పరిష్కారార్థం శ్రీమత కౌండిన్యసగోత్రస్య కుమార్యా కౌండిన్యసగోత్రవత్యా సుజితారాజ నామధేయవత్యా ఉన్నత సుస్థిర ఉద్యోగ ప్రాప్త్యర్థం శ్రీమత పశుపలేట గోత్రస్య రమేష్ కుమార్ నామధేయస్య శ్రీదేవి నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమారస్య శరచంద్ర నామధేయస్య దేవీకటాక్షేణ సర్వతోభివృద్ధ్యర్థం శ్రీమత విశ్వామిత్రగోత్రస్య దేశపాండే నామధేయస్య
శ్రీమత్యా విశ్వామిత్ర గోత్రాయా దేశపాండే సుధా నామధేయవత్యా కుమారస్య సాయి ప్రశాంత్ మణికంఠానామధేయస్య సర్వతోభివృద్ధ్యర్థం శ్రీమత గౌతమ సగోత్రస్య కృష్ణశర్మానామధేయస్య నాగవేంకటరత్నం నామధేయస్య గౌతమసగోత్రస్య రామసుధాకర్ నామధేయస్య వైష్ణవీ నామధేయవత్యా ధర్మపత్నే సమేతస్య కుమార్యా ఆనందీ నామధేయవత్యా యజమానస్య న్యాయస్థాన సంబంధ సమస్త వివాద పరిష్కారార్థం శ్రీమత వశిష్ఠగోత్రస్య కృష్ణమూర్తి నామధేయస్య నాగేశ్వరీ నామ్యా ధర్మపత్నే సమేతస్య వశిష్ఠగోత్రస్య అయ్యప్ప నామధేయస్య దేవీ నామ్యా ధర్మపత్నే సమేతస్య కుమారస్య మహేసత్య రాఘవేంద్ర నామధేయస్య కుమారస్య కనకరాఘవ కార్తికేయ నామధేయస్య సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం అవిచ్ఛిన్న వ్యాపారాభివృద్ధ్యర్థం అవిచ్ఛిన్న ఆరోగ్యాభివృద్ధ్యర్థం సర్వేషాం సంకల్పకర్తృణాం శ్రీ రాజశ్యామలాంబిక అనుగ్రహ ప్రసాదేన ప్రసాద సిద్ధి ద్వారా అభిలషిత చింతిత సమస్త మనోరథ పరిపూర్ణత సిద్ధ్యర్థం శ్రీమత కౌశిక సగోత్రస్య అరుణ్ కుమార్ నామధేయస్య నాగపద్మనీ నామ్యా ధర్మపత్ని సమేతస్య కుమార్యా ఈశాత్రణేన నామధేయవత్యా సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమత కౌండిన్య సగోత్రస్య భాస్కర్ రావు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమత కౌండిన్య సగోత్రస్య రవిసుబ్రహ్మణ్యం శర్మ నామధేయస్య పావని శ్రీలక్ష్మి నామ్యా ధర్మపత్ని సమేతస్య నవదంపత్యో సత్సంతాన ప్రాప్త్యర్థం సర్వేషాం సంకల్పకర్తృణాం శ్రీ రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం విమల విజ్ఞాన ప్రాప్త్యర్థం యశోకీర్తి లాభార్థం సర్వేషాం ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం వ్యాపార లాభార్థం సకల కార్య అనుకూల్యత సిద్ధ్యర్థం అవిచ్ఛిన్న ధన ప్రాప్త్యర్థం రాజ్య ప్రాప్త్యర్థం వృత్తి ఉద్యోగ వ్యాపారేషు సర్వాటంక నివృత్తి ద్వారా ఉన్నత స్థితి సంప్రాప్త్యర్థం అఖండ ప్రజ్ఞాపాఠవ మేధాభివృద్ధ్యర్థం సమస్త వివాద పరిష్కారార్థం శత్రుక్షయార్థం మిత్రలాభార్థం అస్మాభిః క్రియమాణ శ్రీ రాజశ్యామలా నవరాత్ర మహోత్సవాంగత్వేన సర్వేషాం సంకల్పకర్తృణాం రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా శ్రీ ఇచ్ఛాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారికా దేవదేవ్యాః జ్ఞానశక్తి స్వరూపిణి రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం క్రియాశక్తి స్వరూపిణి శ్రీ వారాహి దేవదేవ్యాః సఖి శ్రీ రాజశ్యామలాంబికానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్యబ్రాహ్మణ సహాయేన సంపూర్ణ రాజశ్యామలా నవరాత్రి మహోత్సవాఖ్యం కర్మ కరిష్యామహే.
విద్యుద్వక్త్రాంగరంభ ప్రసవ పరిలసద్వేణి కామాత్ వీణాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమత తిలకా బిందులేఖావధంసాం కర్ణోద్య శంఖభద్రాం కఠిన కుచభరాం నౌమిదాం శ్యామలాంబాం లం పృథివీరత్వాత్మికాయి శ్యామలా పరమేశ్వరీ నమః గంధం పరికల్పయామి నమః స్వాహ అమ్మాకాశరత్వాత్మికాయి పుష్పం పరికల్పయామి నమః స్వాహ ఎం వాయుతత్వాత్మికాయి ధూపం పరికల్పయామి నమః స్వాహ రం తేజస్తత్వాత్మికాయి దీపం పరికల్పయామి నమః స్వాహ వం అమృతత్వాత్మికాయి అమృతరస నైవేద్యం పరికల్పయామి నమః స్వాహ సంసర్వతత్వాత్మికాయి తాంబూలారి సర్వోపచార పూజ పరికల్పయామి నమః స్వాహ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః స్వాహ శ్రీగురవే పరమాత్మన ఇదన్నమమా ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో భగవతి రాజమాతంగే శ్రీ సర్వజన మనోహరిణి సర్వముఖరంజనీ క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరీ సర్వస్త్రీ పురుషవశంకరీ సర్వదిష్ట మృగవశంకరీ సర్వసత్వవశంకరీ సర్వలోకవశంకరీ సర్వజనం మే వశమానయ స్వాహ సౌ క్లీమై శ్రీం హ్రీం ఐం ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో భగవతి రాజమాతంగే శ్రీ సర్వజన మనోహరిణి సర్వముఖరంజనీ క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరీ సర్వస్త్రీ పురుషవశంకరీ సర్వదిష్ట మృగవశంకరీ సర్వసత్వవశంకరీ సర్వలోకవశంకరీ సర్వజనం మే వశమానయ స్వాహ సౌక్యమే
Thank you.
స్వాహ శ్రీ మాతంగీశ్వర్యా ఇదన్న మమ. ఓం శ్రీం శుకప్రియాయ విద్మహే శ్రీకామేశ్వరీయ చ ధీమహి తన్న శ్యామా ప్రచోదయాత్. స్వాహ శ్రీం శుకప్రియాయ విద్మహే శ్రీకామేశ్వరీయ చ ధీమహి తన్న శ్యామా ప్రచోదయాత్. స్వాహ శ్రీం శుకప్రియాయ విద్మహే శ్రీకామేశ్వరీయ చ ధీమహి తన్న శ్యామా ప్రచోదయాత్. స్వాహ ఓం మహామత్తమాతంగిన్యై నమః స్వాహ. ఓం సిద్ధిరూపాయ నమః స్వాహ. ఓం యోగిన్యై నమః స్వాహ. ఓం భద్రకాళ్యై నమః స్వాహ. ఓం రమాయ నమః స్వాహ. ఓం భవాన్యై నమః స్వాహ. ఓం భయప్రీతిదాయ నమః స్వాహ. ఓం భూతియుక్తాయ నమః స్వాహ. ఓం భవారాధిదాయ నమః స్వాహ. ఓం బుద్ధి సంపత్కరియై నమః స్వాహ. ఓం జనాధీశమాత్రే నమః స్వాహ. ఓం ధనాగార దృష్టియై నమః స్వాహ. ఓం ధనేశార్చితాయ నమః స్వాహ. ఓం ధీవరాయ నమః స్వాహ. ఓం ధీవరాంగే నమః స్వాహ. ఓం ప్రకృష్టాయ నమః స్వాహ. ఓం ప్రభారూపిణ్యై నమః స్వాహ. ఓం కామరూపాయ నమః స్వాహ. ఓం ప్రహృష్టాయ నమః స్వాహ. ఓం మహాకీర్తిదాయ నమః స్వాహ. ఓం కర్ణనాళ్యై నమః స్వాహ. ఓం కరాళ్యై నమః స్వాహ. ఓం భగాఘోర రూపాయ నమః స్వాహ. ఓం భగాంగే నమః స్వాహ. ఓం భగాఖ్యాయ నమః స్వాహ. ఓం భగప్రీతిదాయ నమః స్వాహ. ఓం భీమరూపాయ నమః స్వాహ. ఓం భవానీ మహాకౌశికే నమః స్వాహ. ఓం కోశపూర్ణాయ నమః స్వాహ. ఓం కిశోరియే నమః స్వాహ. ఓం కిశోర ప్రియానందయ్యాయ నమః స్వాహ. ఓం మహాకారణాయ నమః స్వాహ. ఓం అకారణాయ నమః స్వాహ. ఓం కర్మశీలాయ నమః స్వాహ. ఓం కపాలయ నమః స్వాహ. ఓం ప్రసిద్ధాయ నమః స్వాహ. ఓం మహాసిద్ధకండాయ నమః స్వాహ. ఓం మకార ప్రియాయ నమః స్వాహ. ఓం మానరూపాయ నమః స్వాహ. ఓం మహేష్కే నమః స్వాహ. ఓం మహోల్లాసిన్యే నమః స్వాహ. ఓం లాస్కరీలాలయాంగే నమః స్వాహ. ఓం క్షమాయ నమః స్వాహ. ఓం క్షేమలీలాయ నమః స్వాహ. ఓం క్షమాకారణ్యే నమః స్వాహ. ఓం అక్షయ పురితిదా భూతియుక్తా భవాన్యే నమః స్వాహ. ఓం భవారాతిదా భూతి సత్యాత్మికాయ నమః స్వాహ. ఓం ప్రబోధభాసదాయ నమః స్వాహ. ఓం భానుభాస్కరాయ నమః స్వాహ. ఓం జలత్కుండలాయ నమః స్వాహ. ఓం కామినీకాంతయుక్తాయ నమః స్వాహ. ఓం కపాలాచలాయ నమః స్వాహ. ఓం కాళకోద్ధారణ్యే నమః స్వాహ. ఓం ధనాధీశమాత్రే నమః స్వాహ. ఓం ధనే ధనాగార దృష్టి ధనేశార్చితాయ నమః స్వాహ. ఓం ధీవరాయ నమః స్వాహ. ఓం ధీవరాంగే నమః స్వాహ. ఓం కదంబ వనవాసిన్యే నమః స్వాహ. ఓం కోటరియే నమః స్వాహ. ఓం కోటదేహాయ నమః స్వాహ. ఓం క్రమాయ నమః స్వాహ. ఓం కీర్తిదాయ నమః స్వాహ. ఓం కర్ణరూపాయ నమః స్వాహ. ఓం లక్ష్మీయ నమః స్వాహ. ఓం క్షమాంగే నమః స్వాహ. ఓం క్షయప్రేమ రూపాయ నమః స్వాహ. ఓం క్షమాయ నమః స్వాహ. ఓం క్షయాక్షాయ నమః స్వాహ. ఓం క్షయాఖ్యాయ నమః స్వాహ. ఓం క్షయాభ్రాంతరాయ నమః స్వాహ. ఓం క్షమత్కారుణ్యే నమః స్వాహ. ఓం క్షారణ్యే నమః స్వాహ. ఓం క్షీరరూపాయ నమః స్వాహ. ఓం శివాంగే నమః స్వాహ. ఓం శాకంబర్యే నమః స్వాహ. ఓం శాకదేహాయ నమః స్వాహ. ఓం మహాశాకయజ్ఞాయ నమః స్వాహ. ఓం ఫలప్రాశకాయ నమః స్వాహ. ఓం శకాక్వాశకాధ్వాశకాఖ్యాశకాయ నమః స్వాహ. ఓం శకాక్షాంతరోషాయ నమః స్వాహ. ఓం సురోషాయ నమః స్వాహ. ఓం సురేఖాయ నమః స్వాహ. ఓం మహాశేష యజ్ఞోపవీత ప్రియాయ నమః స్వాహ. ఓం జయంతి జయా జాగృతి యోగ్యరూపాయ నమః స్వాహ. ఓం జయాంగాయ నమః స్వాహ. ఓం జపధ్యాన సంతుష్ట సంజ్ఞాయ నమః స్వాహ. ఓం జయప్రాణరూపాయ నమః స్వాహ. ఓం జయస్వర్ణదేహాయ నమః స్వాహ. ఓం జయజాలిన్యే నమః స్వాహ. ఓం యామిన్యే నమః స్వాహ. ఓం యామ్య రూపాయ నమః స్వాహ. ఓం జగన్మాత రూపాయ నమః స్వాహ. ఓం జగద్రక్షణాయ నమః స్వాహ. ఓం సుధాభూషణంతాయ నమః స్వాహ. ఓం విలంబావిలంబాయ నమః స్వాహ. ఓం షడంగాయ నమః స్వాహ. ఓం మహాలంబరూపాసి హస్తాతదాసహారిణ్యే నమః స్వాహ. ఓం మహామంగళాయ నమః స్వాహ. ఓం మంగళప్రేమ కీర్తియ నమః స్వాహ. ఓం నిశుంభాక్షిదాయ నమః స్వాహ. ఓం శుంభదర్పాపహాయ నమః స్వాహ. ఓం ఆనంద బీజాది స్వరూపాయ నమః స్వాహ. ఓం ముక్తి స్వరూపాయ నమః స్వాహ. ఓం చండముండాపదాయ నమః స్వాహ. ఓం ముఖ్యజండాయ నమః స్వాహ. ఓం ప్రచండా ప్రచండాయ నమః స్వాహ. ఓం మహాచండ వేగాయ నమః స్వాహ. ఓం జలచామరాయ నమః స్వాహ. ఓం చామరాచంద్రకీర్తియ నమః స్వాహ. ఓం సుజామీకరాయ నమః స్వాహ. ఓం చిత్రభూషాజ్వలాంగీ నమః స్వాహ. ఓం సుసంగీత గీతాయ నమః స్వాహ. శ్రీ సాంగ సపరివార సమేత సర్వదేవతాత్మక శ్రీ రాజశ్యామలాయ నమో నమః స్వాహ. మాతంగీ మోహనాంగీ మధుమతమురిదాం ఘూర్ణమానాక్షి యుగ్మాం విద్యుద్వక్త్రాంగదంబ ప్రసవ బల్య సద్వేణికామాత్తవీణాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమతతిలకాం ఇందులేఖావదింసాం కర్ణోద్య శంఖపత్రాం కఠినకుచభరాం నౌమితాం శ్యామలాంబాం లం పృథ్వీరత్వాత్మికాయ గంధం పరికల్పయామి నమః స్వాహ. అం ఆకాశత్వాత్మికాయ పుష్పం పరికల్పయామి నమః స్వాహ. ఇం వాయుతత్వాత్మికాయ ధూపం కల్పయామి నమః స్వాహ. వం దేశతత్వాత్మికాయ దీపం కల్పయామి నమః స్వాహ. వం అమృతత్వాత్మికాయ అమృతరస నైవేద్యం పరికల్పయామి నమః స్వాహ. సంసర్గతత్వాత్మికాయ సర్వోపచార పూజాం పరికల్పయామి నమః స్వాహ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః స్వాహ. శ్రీగురవే పరమాత్మన ఇదన్న మమ. పరిశోచన చేయండి, పరిశోచన చేయండి. ఇందాకట్లా 30 నిమిషాలు అవగా హరిదేన్ మముగ్గుస్థా అనుమదేన్ మముగ్గుస్థా సరస్వదేన్ మముగ్గుస్థా దేవ సవిద ప్రాసావీ అక్షతల నీళ్లు వదిలిపెట్టండి. ఎస్ స్మృతి ఆది నామోక్తి అరబో హోమక్రియారిషు
యూనం సంపూర్ణదాయ్యారి సద్యో వందే నమస్కృతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యుద్ధదంత మయా దేవ పరిపూర్ణతస్మేన యథాశక్తి రాజశ్యామల మూలమంత్ర సహిత అష్టోత్తర శతనామహోమైన భగవతి సర్వాత్మిక సర్వశ్రీ సావరణ దేవతా ప్రీతి శ్రీ రాజశ్యామలాంబాదేవి చరణారవిందార్పణమస్తు. ఏదత్ఫలమస్మత్ శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. మా మీరు కూడా వచ్చి ఒకసారి ప్రదక్షిణ చేయండి. మీరు కూడా లేచి ప్రవశుక్రాయ భానవే భరద్వగుం హవ్యం మదింజ అగ్నయే సుభూతం యో దైవ్యాని మానుషా జనోగుష్యంతర్ విశ్వాని విద్మన అజిగాతి అచ్చాగిరో మతయోదే వయంతి రగ్నీయంతి ద్రవిణం భిక్షమాణాః సుసందృషగుం సుప్రతీకగ్గుస్వంచగుం హవ్యవాహ మరదిం మానుషాణాం అగ్నే త్వమస్మద్యోధ్యమీ వానగ్నిత్రాభ్యమంతకృష్టీః పునరస్మభ్యగుం సువిదాయదే వక్షాం విశ్వేభిరజరే భ్రియజత్ర అగ్నే త్వం భారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూష్టపృథ్వీ బహుళాన ఉరువీ భవా దోగా యదనయా యశింయూ ప్రకారవో మననావచ్చ్యమానాదే వద్రీచీ నయథదే వయంత దక్షిణావాడ్ వాజిని ప్రాచ్యేది హవిర్భరంతి అగ్నయే ఘృతాచీ. అందరూ కూడా చెప్పండి, ప్రదక్షిణ చేస్తూ నమస్తే. గార్హపత్యాయ నమస్తే. దక్షిణాగ్నయే నమః. ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. కాండద్వయ ఉపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంతకేశవ కృష్ణవిష్ణోః హృషీకేశ వాసుదేవ నమోస్తుదే. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. ఇలా దోసలు బట్టి చెప్పండి. స్వస్తి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్యవాహన దేహిమే పరమేశ్వరి శ్రియం దేహిమే పరమేశ్వరి ఓం నమ ఇతి. నా లోపల కనుకుని మీరు ప్రవర చెప్పుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య వాటర్. శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రముఖే దయామాసృజామసి సమస్తచక్రచక్రేషియుతే దేవి నవాత్మికే ఆరార్పితమిదం దుభ్యం గృహాణ మమ సిద్ధయే. సాంగసావరణ దేవతా ప్రీక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా పరాం బాబురా భట్టారికాయే నమః. తన్మంత్రిణీ స్వరూపిణి రాజశ్యామలా పరమేశ్వరియే నమః. కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనందరిషయామి నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి మాతా మహారాజ్ఞి జయా. ఓం జాతవేదసే సునవామ సోమమరాదీయతో నిదహాది వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే శుజుష్టా. దుర్గాం దేవీ గో శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం భారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవా దోగా యతనయా యశంయో.
విశ్వానినో దుర్గా జాతవేద సింధున్ననావాదురిదాది బరిషి అగ్నే త్రివన్మనసాగృణానోస్మాకం బోధ్య విదాతనూనా మృదనాజిదగూ సహమానముగ్రమగ్నిగూ వేమ పరమాత్ సదస్థాద్ సన పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురిదాత్యగ్ని ప్రత్నాశిగమీడ్యో అధ్వరేషు సనాచ్చహో దానవ్యశ్చ సత్సి స్వాంజాగ్నే ధనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జిష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంత కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాద్ దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా రోగానశేషానపహంసి దుష్టారిష్టాదుకామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాన్న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయదాం ప్రయాంతి నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదాస్మదాం రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర వాచస్పతి వైదిక సంస్థాపనలో శ్రీ వేదముద్ర న్యూమరాలజీ మరియు రెట్టివి భక్తి వారి సౌజన్యంతో శ్రీమతి శ్రీ కొమరవోలు బాలసత్య ఫణిరాజ్ శ్రీమతి స్రవంతి దంపతుల దీక్షా కంకణ కర్తృత్వంలో మహాత్రిపుర సుందరి దివ్యచరణ సన్నిధిలో ఈ శోభకృత నామ సంవత్సరంలో వచ్చేటటువంటి చివరి నవరాత్రులు గుప్త నవరాత్రులు శ్రీ శ్యామలా నవరాత్రులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాన్ని ఈరోజు మనం శిశిర ఋతువులో మాఘమాసంలో మొట్టమొదటి రోజున చక్కగా సంకల్పించి మొదలుపెట్టాం. ఈరోజు కార్యక్రమాల్లో విశేషంగా ఈ దంపతులు కూర్చుని ముందుగా గణపతి పూజ కర్మణ పుణ్యాహ వాచనము దీక్షాధారణము రక్షాబంధనము అఖండ దీపస్థాపనము అంకురారోపణము సర్వతోభద్రమండలం పైన 56 ప్రధాన దేవతలతో కూడుకున్నటువంటి బ్రహ్మాది దేవతలను ఆవాహనం చేసి ఆ పైన కలశంలో మహాత్రిపుర సుందరి ఇచ్ఛాశక్తి అమ్మవారి యొక్క మంత్రిని జ్ఞానస్వరూపిణి అయినటువంటి శ్రీ రాజశ్యామల అంబికను అమ్మవారి యొక్క సఖి క్రియాశక్తి స్వరూపిణి దండనాథ అయినటువంటి వారాహి అమ్మవారితో పాటుగా 3 శక్తుల రూపాన్ని ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రూపాత్మకంగా ఇక్కడ కలశంలో ఆవాహనం చేసుకుని నిత్యార్చన చేయడం జరుగుతుంది. అలాగే రాజశ్యామల యంత్రం మధ్యలో అమ్మవారిని చక్కగా శ్రీవిద్యా సంప్రదాయంలో ఆవరణార్చ సహితంగా అమ్మవారికి ఈరోజు మనం మొదటి అర్చన చేసుకుని అమ్మవారి యొక్క మూలమంత్రంతో హోమము అలాగే విశేష అష్టోత్తర నామాలతో హోమం చేసుకోవడం సంకల్పకర్తలందరి యొక్క సంకల్పంతో వారు ఏ సంకల్పం నిమిత్తంగా ఈ అమ్మవారిని ఆశ్రయించారో వారి సంకల్పాలు నెరవేరడానికి వారు కోరుకున్న ప్రకారంగా ఆ సంకల్పాన్ని కూడా అన్నీ ధర్మబద్ధములైన సంకల్పాలే కాబట్టి ధర్మబద్ధంగా అన్నీ కూడా అమ్మవారికి వివరించడం జరిగింది. రేపటి నుండి ప్రతినిత్యం కూడా విశేషంగా అమ్మవారికి ప్రాతకాలంలో అభిషేకము శ్రీవిద్య పంచాయతన ఆరాధన పూర్వకంగా అమ్మవారి యొక్క ఆవరణార్చన శ్రీ రాజశ్యామల సహస్రనామార్చన శ్రీ రాజశ్యామల మూలమంత్ర హోమము శ్రీ రాజశ్యామల సహస్రనామ హోమాలు విశేషంగా జరగనున్నాయి. అలాగే మనందరికీ తెలుసు అమ్మవారు సకల విద్యాప్రదాయిని. విద్యలు అంటేనే విశేషంగా అన్ని విద్యల్లో మాతంగ విద్యలు అని విశేషంగా ఉన్నాయి. ఎన్నో గుప్త విద్యలు అన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి కూడా
పరిష్కారం విద్యా జ్ఞానం ద్వారా మాత్రమే ఎవరికైనా ప్రాప్తమవుతుంది. అలాగ మనకు వచ్చిన ఏ సమస్యకైనా సరే పరిష్కారం మనకి దొరకాలి అంటే ఈ రాజశ్యామలాంబికను మనం ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకి సంబంధించినటువంటి ఆ సమస్యకి ఉన్నటువంటి తాళం చెవి ఎక్కడుందో మనకి లభిస్తుంది. కాబట్టి దాన్ని గుప్త విద్యలు అంటారు. ఒక్కొక్క కాలాన్ని బట్టి అవి చేసేటటువంటి ఆరాధనా ప్రక్రియలను బట్టి గుప్త నవరాత్రులుగా మరొక నవరాత్రులుగా ఇవి ప్రసిద్ధిగాంచాయి. ఈ గుప్త నవరాత్రుల్లో కాలమంతా శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలము. మరలా పునరుత్పత్తి మనకి చైత్రమాసం నుంచి అవుతుంది. చైత్రమాసంలోనే మనకి మొట్టమొదటి నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంతంలో మొదటిదైతే శిశిర ఋతువులో చివరి నవరాత్రులు మనం చేసుకుంటాం. మధ్యలో రెండు ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరణ్ నవరాత్రులు. ఈ విధంగా నాలుగు సార్లు పాటు కాలాల్ని ఆయా కాలానికి అనుగుణంగా మనం అమ్మవారి అర్చన మనకి జీవితంలో భాగం చేశారు. ఒకచోట కూర్చుని మనం ఇటువంటి నవరాత్రులు కానీ ఉత్సవాలు చేస్తున్నామంటే కేవలం భౌతికమైన మన కోరికలు మాత్రం తినడానికి మాత్రమే కాదు, ఇవి కాలానికి మనం చేసేదంతా కాలదేవత అర్చన. అంటే ఈ కాలంలో నివసించే ప్రాణికోటి సహితంగా మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ ప్రాంతమంతా కూడా మనల్ని పరిపాలించేవాడు, మనకి సహకరించేవాడు, అన్ని వృత్తుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా చక్కగా వారికి కావాల్సినటువంటి ధర్మబద్ధములైన ఆలోచనతో ధర్మబద్ధమైన పరిపాలన సాగించి ప్రజలంతా కూడా ధర్మబద్ధమైన జీవన మార్గాన్ని అనుసరించి ధర్మ మార్గంతో ముక్తిని పొందడానికి మానవుడికున్న అనేకానేక అవకాశాల్లో ప్రతి అవకాశాన్ని మనకి వీలున్నంత వరకు మనం ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి దేవతా ఉపాసన మనం చేసుకుంటూ ఉన్నాం. రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నామంటే ఈ మాఘమాసం అంతా కూడా, అలాగే శిశిర ఋతువు అంతా కూడా అందరికీ కూడా అన్ని రకాల ఉపద్రవాల నుంచి విముక్తి పొందాలి. ప్రకృతి అంతా కూడా సకాలంలో చక్కటి వర్షాదులతో ఉండాలి. ప్రపంచం అంతా కూడా ఎక్కడైనా యుద్ధ భయం కానీ ఉన్మాదం కానీ ఉగ్రవాదం కానీ ఉంటే అది నశించాలి. ఆ రకమైన ఆలోచన వారికి వారి మనస్సులో నశించాలి. వారిలో ఉన్న పశుత్వము రాక్షసత్వము నశించి ప్రతి ఒక్కళ్ళని కూడా ఒకళ్ళలో కూడా మానవత్వం వికసించాలి. అంటే కేవలం మాటలతో మాత్రమే సరిపోదు, ప్రకృతికి మనం ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. ప్రకృతి నుంచి తీసుకున్న ప్రతిదానికి సమాధానం చెప్పడానికే కొన్ని కొన్ని విధులు మనకున్నాయి. అన్ని పనులు అందరూ చేయలేరు. ఉదాహరణకి మనం కావాల్సిన ఆహారం మనమే పండించుకోలేము, ఎవరో సహాయం చేస్తే మనం తెచ్చుకుని వండుకుని తింటున్నాం. కొంతమందికి ఆ వండుకునే భాగ్యం కూడా లేక ఎవరో వండితే తింటున్నాం. అంటే ప్రతిదానికి కూడా ఎక్కడ మనం తీసుకున్నామో అక్కడ కృతజ్ఞత అనేది మనం తెలపడం అవసరం. అలాగే ప్రకృతి కూడా ప్రతి మనుషులకి కావలసిన అన్ని జీవకోటికి కావలసిన అన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రకృతికి మన ద్వారా ఈ రకమైనటువంటి ఉపకరణాల ద్వారా, ఈ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రియల ద్వారా, ఈ రకమైనటువంటి మంత్రోచ్చారణం ద్వారా ప్రకృతి మండలం అంతా కూడా మననాత్రాయతేతి మంత్ర, మనలో ఉన్నటువంటి మనస్సులోంచి మనందరినీ రక్షించుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు మనకి మన ఋషీశ్వరుడు ఎన్నిచ్చారో అన్నీ వినియోగించుకుని చక్కగా మనం ధర్మబద్ధంగా ఋషిప్రోక్తంగా ప్రతిదీ మనకు ఒక మార్గదర్శులు మహర్షులు వాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో ఇది చేసుకోండి, ఈ కాలంలో ఇది చేసుకోండి, ఈ ఉపద్రవం వస్తే ఇలా తప్పించుకోండి అని చెప్పి మనకి ప్రతిదీ కూడా శాంతి కమలాకరము, నిర్ణయ సింధువు, ధర్మసింధువు, నిత్యకర్మ సముచ్చయము, రకరకాల గ్రంథాదుల ద్వారా మనందరికీ కూడా ఆ విజ్ఞానం ఎప్పటికీ నశించకుండా ఉండే సనాతనమైనటువంటి వైదిక ధర్మ సంప్రదాయాన్ని మనకి ఆ మహర్షులు అందించారు. ఆ వైదిక ధర్మాన్ని అనుసరించి క్రియాశక్తి రూపంగా, ఇచ్ఛాశక్తి రూపంగా, జ్ఞానశక్తి రూపంగా, ప్రాణశక్తి రూపంగా ఆ పరమాత్మని ప్రకృతిని ఆరాధించడమే మనం చేసేటటువంటి ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం సంకల్పించుకుని కొంతమంది చేసేటటువంటి దాన్ని యజ్ఞం అనరు. యజ్ఞం అంటే రెండు ఉంటాయి అందులో. యజ్ఞం అనేది సకామము నిష్కామము అని. సకామం మనకు కోరిక ఉండొచ్చు, ఆ కోరిక తీర్చడానికి దేవతని ఆరాధించాలి, అది సక్రమమైన పద్ధతి. అంటే అక్రమమైన మార్గాల్లో వెళ్లకుండా ప్రకృతిలో మనకు ఏదైతే లోపించిందో దాన్ని ప్రకృతిని ఏ రూపంలో అడగాలో మనకు ఒక్కొక్క దేవతా రూపాన్ని మనకి మహర్షులు అందించారు, ఆ రూపంలో అడుగుతున్నాం. రెండవది నిష్కామం. ఎప్పుడు అడగడం అయినా ప్రకృతికి ఏదో ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలి అంటే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా, కర్మల ద్వారా, మంత్రము ద్వారా, తంత్రము ద్వారా, యంత్రము ద్వారా, అగ్నిహోత్రం ద్వారా, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మనం ప్రకృతికి మళ్ళీ కావాల్సినటువంటి శక్తినంతా కూడా రీజనరేట్ చేస్తూ ఉన్నాం. ఒక నీళ్లు తాగాలంటేనే మనం ప్యూరిఫైయర్లో వేసుకుని 10 సార్లు ఆలోచించి
ఎవరింటికి వెళ్ళినా ఆలోచించి తాగుతాం. మరి ప్రకృతి అంతా గాలి, ఆ గాలిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఆ గాలిలో రకరకాల ఆలోచనలు, రకరకాల విషవాయువులు అన్నీ మనల్ని నిరంతరం తాకుతూ ఉంటాయి. వాటి నుంచి మనకి రక్షణ కావాలి అంటే ఎప్పటికప్పుడు మనం కూడా మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటూ ఉంటామో ప్రకృతి మొత్తం శుభ్రం చేసుకోవడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకమైన దేవతా దర్శనాన్ని పొంది ఒక విధానాన్ని, విధిని మనకు అనుగ్రహించారు. ఆ విధి విధానాలను అనుసరించి ప్రతి ఒక్కళ్ళకి కూడా సాత్వికమైన ఆలోచనలు కలగాలి, తామస రాజసాలు నశించాలి అని భావనతోటి సాత్విక యజ్ఞ పరంపరను మనం కొనసాగిస్తూ మహాత్రిపుర సుందరి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ మాఘమాసంలో విశేషంగా ఈ నవరాత్రి మహోత్సవాన్ని మనం ప్రారంభించుకున్నాం. అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ అన్ని రకాల మనం ఏ ఉపచారం మనం చేయగలుగుతామో దాన్ని సంపూర్ణంగా అమ్మవారికి సమర్పణం చేసుకుందాం. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఈ రకమైనటువంటి నిత్యార్చన, ఆవరణార్చన, హోమము అవన్నీ జరుగుతాయి. వాటితో పాటుగా ఈ అమ్మవారు సంగీత ప్రియ, సంగీత కారకురాలు అమ్మవారు. సంగీత జ్ఞానాన్ని అంటే ఏది వింటే మనకు ఆనందం కలుగుతుందో అటువంటి సామగానానికి ఆద్యం ఈ అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. సామగాన స్వరూపమే అమ్మవారు. ఈ అమ్మవారు రకరకాల రూపాల్లో, వీణా రూపంలో, వేణు రూపంలో, అన్ని రూపంలో, దేని ద్వారా మనం శబ్దాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉందో అదంతా ఏ సంగీత రూపంలో అవన్నీ కూడా ఆ విద్యలన్నీ కూడా ఈవిడ అధిష్టాన దేవత. కాబట్టి ఈ అమ్మవారు వీణాశ్యామల, వేణుశ్యామల, లఘుశ్యామల రకరకాల రూపాలు ధరించున్నారు. అందుగురించి ప్రత్యేకంగా ఒకరోజు అమ్మవారికి ప్రీతికరంగా వేణుశ్యామల రూపంగా అమ్మవారిని చక్కటి వేణుగానంతో అమ్మవారికి సంగీత సమర్పణం మనం సంగీత సేవ చేసుకోబోతూ ఉన్నాం. అలాగే వీణాశ్యామల, ఆ వీణ వింటుంటే ఆ సందర్భంలో ఆ దగ్గర కనుక మనం ఉంటే ఆ ప్రకంపన మన హృదయానికి తాకుతుంది. చుట్టూ ఉండే అన్ని లోహాలు పరిభ్రమణం చెందుతాయి, ప్రతిదీ ప్రకంపిస్తుంది, ప్రతి ధాతువు కదులుతుంది. ఆ వీణాశక్తికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఒక్కసారి వీణ మీటితే ఆ ప్రదేశంలో ఒక గ్లాసులో నీళ్లు పెట్టి చూడండి, ఆ తరంగ శక్తి అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగ వీణాశ్యామల అనే రూపంలో అత్యంత శక్తివంతమైనటువంటి మాధ్యమం అది మన లోపలికి జ్ఞానం వెళ్ళడానికి. కాబట్టి ఆ వీణాశ్యామల అనే రూపంలో అమ్మవారు ఉన్నారు. కాబట్టి మనకి మీరు అనుకుంటారుగా రథసప్తమి రోజున చక్కగా ఇక్కడ అమ్మవారికి వీణాశ్యామల రూపంలో వీణా సంగీత సేవ, ఎల్లుండు మనకి తదియ మూడవ రోజు చక్కగా వేణుశ్యామల రూపంలో అమ్మవారికి వేణుగానాన్ని వినిపించుకోబోతూ ఉన్నాం. తాళ్ళూరి వెంకట పార్థసారథి నాగరాజు గారు, ఫ్లూట్ నాగరాజు గారు అంటారు వారిని, చాలా ప్రసిద్ధ వారు వేణుగాయకులు. చక్కగా వారు చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ వేణుగాన సేవని చేసుకోబోతూ ఉన్నారు. అలాగే అమ్మవారు సంగీత ప్రియ కాబట్టి 9 రోజుల్లో ఒకరోజు వీణాగానము, ఒకరోజు వేణుగానము, ఒకరోజు చక్కగా గాత్రమయమైనటువంటి సంగీతంతో అమ్మవారికి సేవ చేసుకుని ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి, అలాగే మన కుటుంబాల్లో ఉండే అందరి పిల్లలకి, మన పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు సకాలంలో రావాలి. కాలమంతా మారిపోతూ రకరకాల పరిజ్ఞానాలు మన కాలానికి వచ్చేటప్పటికి మనకి ఫోన్ రావడానికి 20-30 ఏళ్ళు పట్టింది. పిల్లలకి పుట్టినప్పటి నుంచి అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటున్నాయి. కాబట్టి కాలం ప్రతీది మార్పు చేస్తూ ఉంది. కాబట్టి ఈ కాలంలో వచ్చే ప్రతి మార్పుని వాళ్ళు తట్టుకుని ధర్మబద్ధములైన చక్కటి సంపదతో, బుద్ధితో వారు ప్రవర్తించాలి అంటే ఎప్పటికప్పుడు వారిని మనం పిల్లలందరినీ రక్షించుకుంటూ ఉండాలి. ఆ రక్షించడానికి అమ్మవారు అనేకానేక విశేష అవతారాలు ధరించారు. అందులో చక్కగా మనం ఈ రాజశ్యామల అమ్మవారు చక్కగా 4 నవరాత్రుల్లో ఈ శోభకృత్నామ సంవత్సరంలో మనం చిట్ట చివర శిశిర ఋతువులో మాఘమాసంలో ప్రారంభించుకున్నాం. మొదటి రోజు చక్కగా పూర్తయినది. రేపటి నుంచి ప్రతినిత్యం ఇలాగే అన్ని ఉత్సవాలు సంకల్పం ప్రకారంగా అమ్మవారు మనకిచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొంది అమ్మవారికి మనం ఎన్ని ఉపచారాలు ఎంత అద్భుతంగా మనం ఏది వీలైతే మనం చేయగలుగుతామో అవన్నీ కూడా చేసి అమ్మవారికి, ప్రకృతికి కావాల్సినటువంటి శక్తిని మన ద్వారా తిరిగి ఇవ్వడమే ఈ యాగ సంకల్పం. ఏదైనా సరే యాగం చేస్తున్నామంటే ప్రకృతికి మనం తిరిగి శక్తి ఇస్తున్నాము. ఇది ఏ ధర్మంలోనూ, ఏ మతంలోనూ ఎక్కడా చెప్పబడలేదు. కేవలం ఒక హైందవ ధర్మంలో మాత్రమే ప్రకృతి నుంచి తీసుకున్న దానికి తిరిగి ఎలా ఇవ్వడం, ఏది ఎలా ఇస్తే ప్రకృతి తీసుకుంటుంది. ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాం అనుకోండి, పక్కవాడికి ఇస్తే రుణం తీరదు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే ప్రకృతి నుంచి మనం తీసుకున్న ప్రతిదీ ప్రకృతికి ఎలా చేరుతుంది, ఓ చెట్టు నుంచి తీసుకున్న ఫలానికి, ఓ నీటి నుంచి తీసుకున్న దానికి, ఇంకోటి నుంచి తీసుకున్న దానికి ఎలాగ మనం ఇవ్వగలము అంటే ఏ శక్తిని ఎక్కడ ఎలా ఎలా నింపాలో అవన్నీ కూడా మహర్షులు ఆలోచించి 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 ఒక విధి విధానాలు, మన జీవన విధానానికి కావలసినవన్నీ కూడా మన ప్రభుత్వమో మనమో ఎలా తయారు చేసుకుంటామో, అలాగే ప్రకృతికి కావలసిన విధానాలన్నీ కూడా మహర్షులు మనకు తయారు చేసి ఇచ్చారు. కేవలం మనం అన్ని సక్రమంగా ఆచరిస్తే
ఏది ఏ పని ఎలా చేయాలో అలాగే చేస్తే అది పరిపూర్ణం అవుతుంది. కాబట్టి ఇది కూడా మనం ప్రకృతికి, మన ద్వారా ప్రకృతి ద్వారా మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞత సమర్పణం చేసుకోవడమే ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దశమహావిద్యల్లో కూడా అమ్మవారు ఉన్నారు. ఏదైనా సరే మహావిద్య అంటే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం అనేది సాత్విక, తామస, రాజసం ఏ రకంగానైనా పొందడానికి మనం ప్రయత్నం చేయకుండా ఈ జ్ఞానాన్ని ఎన్ని రకాలుగానే పొందొచ్చు. బాగా చదువుకున్నవాడు ప్రపంచం నాశనం చేయడానికి సంకల్పం కలగవచ్చు, ఏమీ చదువుకున్నవాడు ప్రపంచం బాగుండాలనే సంకల్పం కూడా కలగవచ్చు. అంత మాత్రాన మన గుణంలో మాత్రమే మార్పులు తప్ప విద్యలు అన్నిటికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ఒక రకంగా మనం సాత్వికంగా చేసినా, ఇంకో రకంగా చేసినా మన లక్ష్యం మాత్రం ఎప్పుడు ప్రకృతికి మనకి ఉన్నటువంటి అనుసంధాన శక్తిని, ఎప్పుడూ దాన్ని ప్రకృతిలో ఉన్న శక్తిని పెంచుకుంటూ ఉండడానికి, ప్రకృతికి మనం తిరిగి ఇవ్వడానికి ఈ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మంత్రశబ్ద ద్రవ్య రాశిలో మనకి నిబిడీకృతం చేయబడి ఉన్నాయి. ఇంత మంత్రద్రవ్యాశ ప్రపంచంలో ఎవడుకుంది? మొన్న అక్షరాలు నేర్చుకున్నారు ఏ నుంచి జడ్డు దాకా. మనకు అలా కాదు, మనకంతా అక్షరమాలిక. ఆ నుంచి క్షాదాకా 52 అక్షరాల్లో ఎప్పుడో మొత్తం సర్వశబ్ద జ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని, ప్రకృతి జ్ఞానాన్ని, వైపరీత్య జ్ఞానాన్ని అన్నిటినీ మనకు అందించారు. ఒక నాశనం అయితే ఎలా పుట్టించుకోవాలి, పుట్టిన దాన్ని ఎలా నాశనం చేయాలి, ప్రతిదీ మన విద్యల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్షయాత్మకమైనటువంటి విద్యలు. అక్షర రూపంగా మనకి ఇచ్చేటటువంటి దేవతే ఈ సరస్వతికి ప్రతిరూపమైనటువంటి వాగ్దేవి ఈ అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో మనమంతా కూడా చక్కగా విద్యాబుద్ధులు పొంది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సక్రమంగా ప్రాప్తించేలాగా చక్కగా పూర్తవ్వాలని ఈ యొక్క రాజశ్యామల నవరాత్రి మహోత్సవ సంకల్పాన్ని వేదముద్ర న్యూమరాలజీ ద్వారా శ్రీమతి శ్రీ ఫణిరాజ్ స్రవంతి దంపతులు సంకల్పించారు. వారు రెడ్ టీవీ భక్తి వారి సౌజన్యంతో చక్కగా ప్రపంచమంతా కూడా ఈ జరిగే ఉత్సవాన్ని చూసేలాగా వారు చక్కగా ప్రసారం చేస్తూ ఉన్నారు. మా వాచస్పతి వైదిక సంస్థాపనలో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారు 21 మహాయజ్ఞాలు చేసినటువంటి వారి యొక్క సూచన ప్రకారంగా నేను ఫణీంద్ర రాజశేఖర శర్మ స్మార్త విద్యా వాచస్పతి స్మార్త భట్టారక ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఆధ్వర్యత్వం వహించి మా యొక్క బృందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ చేసే అందరూ కూడా వారి వారి విద్యల్లో చక్కటి ప్రావీణ్యత పొంది వారి వారి గురుగుల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చక్కటి ఉపాసనా శక్తి పరులే అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తమయ్యారు. వారందరి యొక్క ఉపాసనా బలం వల్ల ఈ మనం సంకల్పం అంతా, మనందరి సంకల్పాలు చక్కగా నెరవేరి మనందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని రకాల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరి ప్రకృతికి కూడా ప్రధానంగా కావాల్సినటువంటి శక్తి సంపద అంతా కూడా ఈ యజ్ఞం వల్ల వచ్చుగాక. స్వస్తి. అందరూ ఇవాళ జరిగిన పూజా కార్యక్రమం అంతా ఆద్యంతం చూశారని అనుకుంటున్నాను. ఇక్కడ మనం శ్రీచక్ర అర్చన అలాగే అభిషేకం కూడా చేసుకున్నాం అమ్మవారికి. విశేషంగా ఆవరణ అమ్మవారిని ఆ నవావరణార్చన కూడా చేసుకున్నాం. అమ్మవారికి చక్కగా యంత్రం వేసి, అంటే ముగ్గు రూపంలో యంత్రం వేసి అమ్మవారిని ఆహ్వానించి మనం చక్కగా ఇవాళ లఘుశ్యామల అమ్మవారికి పూజ చేసుకున్నాం. అయితే మీరు విన్నారు కదా, ఏ ప్రకృతికి మనం తీసుకోవడమే కాదు ఏదో ఒకటి మనం తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావైపోతాం. కాబట్టి మనం ఏదైనా కూడా తీసుకునేటప్పుడు కంటే కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు చాలా మనసు ఎంతో ఆహ్లాదంగా, ఆనందకరంగా ఉంటుంది. అలా మనం ఆనందం అనుభవించాలి అని అంటే మనం ఎవరికో ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అయితే మన శ్రద్ధతో అమ్మవారికి గనక మనం పూజ చేసి ఇవన్నీ గనక మనం సమర్పించుకుంటే, మన శ్రద్ధని అమ్మవారికి సమర్పించుకుంటే, మన మనస్సు అమ్మవారి పైన దగ్ధం చేసి మనస్సుతో చక్కగా పూజ చేసి అన్నీ సమర్పించుకుంటే అమ్మవారు ఎవరెవరికి ఏం కావాలి అనేది ఆవిడే చూసుకుని ఆవిడే ఇస్తారు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం మనకు ఉందో ఉండుగాకో అది తర్వాత విషయం, కానీ అది అమ్మవారి చేతుల్లో పెడితే అమ్మవారు చక్కగా ఎవరికి ధర్మపరంగా చెందాలో వాళ్ళకి తప్పకుండా అమ్మవారు అందిస్తారు. కాబట్టి ఈ రూపంలో ఈ నవరాత్రుల రూపంలో అమ్మవారికి విశేషంగా పూజ చేసుకొని మన శ్రద్ధని భక్తిని అమ్మవారికి సమర్పించుకుందాం. ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అమ్మవారి అలంకరణ, అమ్మవారు ఏ అలంకరణలో మనకి కనపడతారు, ఏ అవతారంలో అమ్మవారు మనకి కరుణిస్తారు అనేది రేపటి రోజు తప్పకుండా చెప్పుకుందాం. రేపు పొద్దున ఇంకొంచెం తొందరగా స్టార్ట్ అవుతుంది, 10 వరకల్లా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పూజ 10:30 తర్వాత స్టార్ట్ చేయాలి కాబట్టి 10 స్టార్ట్ చేసేస్తాం. అందరు కూడా తప్పకుండా చూడండి. ఈ 9 రోజులు అమ్మవారి మీదే మనసు లగ్నం చేసి
చక్కగా శ్యామలా దండకం షోడశనామాలు తప్పకుండా చదువుకోండి. అప్పటి వరకు ఉంటాను మీ స్రవంతి.